वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोवद्दु। हेलो अंडी अंदर एला उन्नारु ई रोज नेनु ओक इंट्रेस्टिंग वीडियो तो मी मुंदुकु वच्चानु। जीवनशैलिलो मार्पु वल्ल अनेक रकमैन आरोग्य समस्यलु मोदलवुतू उन्नायि। वाटिल्लो मुख्यमैनदि थायराइड कूडा ओकटि। ओक सर्वे प्रकारमट मन भारतदेशंलो 4.2 मिलियन मेंबर्स ఈ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారట। దీనికి రీజన్ ఏమయి ఉంటుంది ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం, సమతుల ఆహారం తీసుకోకపోవడం, వర్క్ టెన్షన్ వల్ల, జాబ్స్ లో ఉండే టార్గెట్స్ వల్ల, సరిగా సమయానికి తినకపోవడం, నిద్రపోకపోవడం, అలజడి, టెన్షన్ ఇట్లాంటి వాటన్నిటి వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి। వాటిలో థైరాయిడ్ అనేది కూడా ఒకటి। ఈ థైరాయిడ్ ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి। నేను ఏంటంటే ఈ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మండే నుంచి సాటర్డే వరకు ఆరు రకాలైన టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। ఏంటంటే వాటిల్లో ఆ 6 డేస్ మీకు కావాల్సిన నేను చెప్పినట్టు మీరు అవి తాగినా పర్లేదు, లేదంటే వాటిల్లో మీకు ఏది నచ్చితే అదైనా తాగుతూ ఉండండి। అది కూడా ఏంటి అంటే పొద్దున్నే లేవగానే మామూలుగా మొహం కడుక్కొని థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకోండి। తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి ఇట్లాంటి వాటర్లు తాగండి। అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇది ఈ వాటర్లు అవి తాగుతున్నాం కదా టీలు తాగుతున్నాం కదా అనేసి టాబ్లెట్స్ అయితే వేసుకోవడం మర్చిపోవద్దు, మానద్దు। ఏంటి అంటే మనం ఒకవేళ మానేసాం అనుకోండి తగ్గిపోతాయని మానేసాం అనుకోండి పెరిగే ఛాన్స్ ఉంటుంది। అందుకని మనం ఏం చేద్దామంటే ప్రతి 3 మంత్స్ కి 4 మంత్స్ కి ఒకసారి ఎవరైనా సరే మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని 30 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు టెస్ట్లు చేయించుకుంటూ ఉండండి। అందులో థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి। డాక్టర్ గారి ఇచ్చే మందుల్ని వాడుతూ ఉండండి। ఒక్కసారిగా మనం ఆ మందులు వాడుతున్నాం కదా లేదంటే మనం కషాయాలు తాగుతున్నాం కదా అని మానేయొద్దు। డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకొని ఆయన సలహా తీసుకొని అప్పుడు మానండి। ఏంటంటే ఒకేసారి మానేయకూడదు థైరాయిడ్ టాబ్లెట్ అనేది। నేనేం చేశాను నాకు కూడా ఉండే థైరాయిడ్ టాబ్లెట్ ఒకసారి అట్లానే ఇట్లాంటివన్నీ తాగి యోగా వాకింగ్ అవన్నీ చేసి తగ్గించుకున్నాను। సరే తగ్గింది కదా అని చెప్పేసి ఒక్కసారిగా మానేశాను, మళ్ళీ మొదలైంది। అట్లా చేయకుండా మీరు ఫస్ట్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి। మరి ఏంటంటే మన టెస్ట్ చేయించుకొని దాంట్లో మన రిజల్ట్ ని బట్టి డోసులు తగ్గిస్తారన్నమాట డాక్టర్లు। అందుకని మనం నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ సలహా తీసుకోవాలని డోసులు తగ్గించుకుంటూ చిన్నగా మానేయాలి, ఒకేసారి మానేయకూడదు। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను వీడియో ప్రిపేర్ చేశాను। ఇవి మీరు తప్పకుండా పాటించండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। మనం ధనియాల కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। దీంతో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఇవి ధనియాల అన్నమాట। ఇవేం చేశానంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టాను। నానబెట్టేశాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము। ఇది సిమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు మరగనిద్దాము। ఇదిగోండి ఇలా మరిగిపోయినాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి ఇప్పుడు మనం వీటిని వడగట్టుకుందాము। ధనియాల మిగిలిపోయినని బాధపడకండి, ఒక కుండి తీసుకొని దాంట్లో ఇవి వేసేసేయండి। మీరు తాగగలం అనుకుంటే పొడి గుట్టైనా అది వేసుకొనైనా తాగొచ్చు, అది మీ ఇష్టం। అది చల్లారాలి, గోరువెచ్చగా అయిన తర్వాత తేనె వేసుకొని తాగాలి। ఇప్పుడు గోరువెచ్చగా అయినాయి, దాంట్లో తేనె వేసుకుందాము। 2 స్పూన్లు వేస్తున్నాను నేను తేనె అనేది। ఇదేంటంటే మార్నింగ్ తాగితే మంచిది, మార్నింగ్ లేవగానే మొహం కడుక్కొని ముందు ఏంటంటే మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసేసుకోండి, డాక్టర్ ఇస్తారు కదా అది వేసుకోండి। అది వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డ్రింక్ తాగండి। ఇప్పుడు మేతి వాటర్ చూద్దాము, దీనికి ఏ ప్రిపరేషన్ అవసరం లేదండి। ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, అది ఏంటంటే దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసాను అన్నమాట, అవి ఓవర్ నైట్ అంతా నానబెట్టాను। ఇవి వడగట్టేసుకుందాము, ఇది వడగట్టుకొని ఈ వాటర్ కూడా తాగితే చాలా మంచిది। ఇవి మెంతులు మిగిలిపోయినని బాధపడక్కర్లేదు, ఇది కూడా మనం కుండి తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు। లేదు అని అంటే గనక ఈ మెంతులు దాంట్లో పెరుగు మిక్స్ చేసి మిక్సీ పట్టేసి తలకు అప్లై చేసేసి తల స్నానం చేసినా కూడా బాగుంటుంది।
ఇప్పుడు లవంగంతో కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గిన్నె తీసుకున్నాను, దాంట్లో ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దీంట్లో మూడు లవంగాలు లాంటి తీసుకొని దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇవి కొంచెంసేపు మరగనిద్దాము. ఈ వాటర్ ఏమైందంటే మనము 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలి. ఇవేంటంటే ముందు నానబెట్టలేదు కదా, ధనియా వాటర్ అయితే నైట్ అంతా నానబెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచాను. ఇది 10 మినిట్స్ పెట్టుకోండి, అంటే హాఫ్ అవ్వాలి. 2 కప్స్ వాటర్ పోస్తే 1 కప్ అవ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం దీంట్లో తేనె వేసుకొని తాగొచ్చు. మీరు అట్లా తాగకపోయినా పర్లేదు, మీరు తాగగలము మామూలుగా అనుకుంటే ఇట్లయినా తాగేసేయచ్చు, అది మీ ఇష్టం. అది ఇప్పుడు చల్లారిపోయాయి, దాంట్లో మనం 2 స్పూన్స్ తేనె వేసుకుందాము. తేనె హెల్త్కి చాలా మంచిదండి, ఇంకనే తేనె వాడచ్చు. ఇదిగోండి లాంగ్ టీ లవంగంతో కషాయం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాల్చిన చెక్కతో కషాయం తయారు చేసుకుందాము. దానికి కూడా 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఇట్లాంటివి చిన్నవి 2 ఇట్లా ముక్కలు దాల్చిన చెక్క దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ మరగనివ్వండి. 2 కప్స్కి 1 కప్ రావాలి. ఇప్పుడు మరిగిపోయినాయి కదా, స్టవ్ ఆపేసేసి దీన్ని కూడా మనం వడగట్టుకుందాము. ఇవి చల్లారాలి, చల్లారిన తర్వాత అప్పుడు తేనె వేసుకుందాము. అంటే మరీ చల్లారక్కర్లేదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడు గోరువెచ్చగా అయినాయి కదా, దీంట్లో కూడా మనం తేనె వేసుకుందాము. ఇది చెక్క నవలచ్చండి, ఇది ఇది జ్ఞాపక శక్తి పెరుగుతుందట అది తింటే, అందుకని అది పడేయక్కర్లేదు. లవంగమైనా అంతే, అది బుక్కలో పెట్టుకున్నారనుకోండి చాలా మంచిది, దగ్గు తగ్గుతుంది, ఏదన్నా పంటి నొప్పి ఉన్నా తగ్గుతుంది, అది మీ ఇష్టము, మీరు తినగలిగితే తినండి. ఇది దాల్చిన చెక్కతో కషాయం రెడీ అయిపోయింది, సినిమాన్ టీ రెడీ అయిపోయింది. జీరా వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లో 2 స్పూన్స్ జీలకర్ర జీరా వేస్తున్నాను. ఇది కూడా బాగా మరగనివ్వాలి, ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మరగనివ్వండి. ఇప్పుడు బాగా మరిగినాయి కదా, స్టవ్ ఆపేసేద్దాము. ఆపేసి మనం దీన్ని ఈ కప్పులో పోసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తాగాలి. చూడండి గోరువెచ్చగా అయినాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం కొంచెం. ఇదిగోండి జీరా వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టర్మరిక్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 2 కప్స్ వాటర్ పోస్తున్నాను దీంట్లో. దీంట్లో కొంచెం అల్లము ఇంత ముక్క ఇట్లా మెత్తగా చేసుకొని దీంట్లో వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్, టీ స్పూన్ అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, 1/2 స్పూన్. దీంట్లో టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఈ టర్మరిక్ పౌడర్ అనేది మనం బజార్లో మనం కొనుక్కుంటాం కదా, అది అయితే వాడద్దు. దానివల్ల ఏమవుతుందంటే కలర్ వేస్తుంటారు కాబట్టి అది హెల్త్కి కూడా మంచిది కాదు. మనం ఏంటంటే పసుపు కొమ్మలు తెచ్చి పట్టించుకొని దాంతో ప్రిపేర్ చేసుకొని తాగితే మంచిది. కాకపోతే ఇంకా మంచిది ఏంటి అంటే పచ్చి పసుపు కొమ్మలు ఎక్కడన్నా దొరికితే గనక మీరు ఆ పచ్చి పసుపు కొమ్ము తెచ్చి ఒక కొమ్ము తెచ్చేసి, అంటే కొన్ని తెచ్చుకోండి, దాంట్లో ఒక కొమ్ము మెత్తగా చిత్తగొట్టేసి దాంట్లో వేయండి, అది ఇంకా చాలా మంచిది. మనకి కొన్ని చోట్ల సిటీల్లో దొరకదు, ఊర్లలో అయితే బాగా దొరుకుతుంది. అలాంటి వాళ్ళు పసుపు కొమ్ములు తెచ్చుకొని దాంతో చేసుకోండి పచ్చి పసుపు కొమ్ములతో. ఇప్పుడు ఇది మనం 1 కప్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మరగబెట్టుకున్నాము.
मरीगे कदा स्टव आपे दी वड़क చల్లారింది కదా ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయ పిండుకుందాము నిమ్మకాయ పిండుకొని కొంచెం తేనె కూడా వేసుకుందాము తేనె వేసుకోలేకపోతే తాగలేం అన్నమాట ఈ టర్మరిక్ టీ అనేది తేనె అయితే వేసుకోండి తేనె నిమ్మకాయ రెండు ఇదిగోండి టర్మరిక్ టీ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ना वीडियो वाचेसినందుకు को थैंक यू सो मच रिक्वेस्ट वीडियो ने पूर्ति चूडंडी चाला इंपॉर्टेंट वीडियो इधी ओके थैंक यू सो मच।